ఈ రెండు లింక్స్ తోని మీరు మీ అకౌంట్ ని చాలా ఈజీగా అన్లాక్ అనేది చేసుకోవచ్చు. ఇలా అన్లాక్ చేసుకోవడానికి మీరు రోజుల తరబడి గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని నిమిషాలలోనే మీరు అకౌంట్ అనేది ఈజీగా అన్లాక్ అనేది చేసుకోవచ్చు. మరి ఆ లింక్స్ ఏంటి, ఎలా అన్లాక్ చేసుకోవాలి అనే విషయం మీకు క్లారిటీగా తెలియాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, దాన్ని అర్థం చేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్ మీ అకౌంట్ చేస్తే కనుక మీ అకౌంట్ అనేది కూడా వెంటనే అన్లాక్ అనేది అయిపోతుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటిది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి మనీ ఖర్చు కానీ శ్రమ ఖర్చు కానీ ఉండనే ఉండదు. చాలా సింపుల్ గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కింద నా లోగో కనిపిస్తుంది, దాని పక్కకు ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దాని పక్కకు రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే నా ఛానల్ అనేది మీకు సబ్స్క్రైబ్ అయిపోతుంది. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయగానే మీకు నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా రెగ్యులర్ గా మీరు ఆ వీడియోస్ అనేవి చూడొచ్చు. ఇలా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు యాక్టివ్ గా ఉండడం వల్ల మీకున్న మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని మీరు ఫ్రీగా ప్రమోటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకున్న బిజినెస్ ని కూడా మీరు ఫ్రీగా ప్రమోట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా మనం ఒక అకౌంట్ అనేది చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్ అనేది వీళ్ళు జస్ట్ రెండు లింక్స్ ద్వారా వీళ్ళ అకౌంట్ ని వెంటనే అన్లాక్ అనేది చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం ప్రాసెస్ చేసి ఏంటి, ఆ లింక్స్ ఏంటి అనేది ఆ సంగతి ఏందో మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వీళ్ళ అకౌంట్ లాగ్ ఎప్పుడు పడింది, జనవరి 28 కి అకౌంట్ అనేది లాక్ అయింది. నేమ్ ఏముంది, సాయి ప్రకాష్ అని ఉంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మనకు ఆప్షన్ ఏమొచ్చింది అనేది చెక్ చేసుకుందాం. 99% అందరికీ కూడా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని ఆప్షన్ అనేది వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళి మనం ఐడి సబ్మిట్ చేయాలి, గెట్ కోడ్ ఆప్షన్ రాలేదు అంటే మనం ఏం చేయాలి, నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత చాలా మందికి వెంటనే నేమ్ చేంజ్ అయినట్టు ఆప్షన్ అనేది అక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. లేదు అని అంటే మనం నేమ్ చేంజ్ అయింది లేదా అనేది కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు కూడా మనం సేమ్ అదే ప్రాసెస్ చేసినాం. వీళ్ళకి కన్ఫర్మేషన్గా ఒక మెయిల్ అనేది వచ్చింది, ఏంటి మీ అకౌంట్లో ఉన్న నేమ్ అనేది చేంజ్ అయింది అనేసి ఒక లింక్ అనేది ఒక మెయిల్ అనేది వచ్చింది. సో ఈ మెయిల్ మీకు వచ్చింది అంటే ఫస్ట్ స్టెప్స్లో మీరు సక్సెస్ అయిపోయినట్టే. దీని తర్వాత ఏముంది, నేమ్ చేంజ్ కావడానికి చేంజ్ చేసినప్పుడే ఆ నెక్స్ట్ డే మనం డేట్ ఆఫ్ బర్త్ కూడా అప్డేట్ చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అకౌంట్ అనేది లాగిన్ అవ్వాలి. చూడండి, అకౌంట్లో ఉన్న నేమ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆప్షన్ ఏమొచ్చింది అనేది చెకింగ్ చేయాలి. ఏమొచ్చింది, యాజ్ యూజువల్గా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని చేంజ్ చేసినాం. మన దగ్గర అకౌంట్తో మ్యాచ్ అయ్యే గుర్తింపు కార్డు ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఆ గుర్తింపు కార్డు అనేది మనం సబ్మిట్ చేయాలి. చూడండి, గుర్తింపు కార్డు అనేది నేను సబ్మిట్ చేసిన, సబ్మిట్ చేసిన తర్వాత చేయకూడని మిస్టేక్ ఏంటంటే అట్లనే అకౌంట్ లాగిన్ అయి ఉండడం. అలా ఉండదు, వెంటనే లాగౌట్ అయిపో ఉండాలి. చేసిన అమౌంట్ ఒక స్క్రీన్ షాట్ కొట్టి లాగౌట్ అయిపోతే చాలా బెటర్గా ఉంటుంది. సో నేను ఐడి సబ్మిట్ చేసినా కదా అకౌంట్ అనేది లాగౌట్ అయిపోయినా. లాగౌట్ అయిపోయిన తర్వాత చూడండి, వీళ్ళకి ఎంత తొందరగా జస్ట్ 1 మినిట్లోనే వీళ్ళకి యాక్సెస్ లింక్ అనేది వచ్చింది. లాగౌట్ అయిపోయిన మినిట్స్లోనే వీళ్ళకి చూడండి యాక్సెస్ లింక్ అనేది వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఫోన్లో ఎలాగో నేను అకౌంట్ లాగౌట్ అయిపోయినా, వాళ్ళు కూడా ఇక్కడ లాగిన్ కాకుండా ఉండి టోటల్గా లాగౌట్ అయ్యండి. ఇక్కడ చూపిస్తున్న ఈ ఫస్ట్ లింక్ మీద మనకి థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది కదా, దాని కింద మనకి HTTPS అనే చెక్ పాయింట్ అనేసి ఫస్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మీరు ఎలాంటి చేంజెస్ అంటే పాస్వర్డ్ చేంజ్ చేయడం లాంటివి ఎలాంటి మిస్టేక్స్ అనేది చేయకుండా డైరెక్ట్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే చూడండి, వీళ్ళ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అకౌంట్ ప్రొఫైలు అలాగే దానిలో నేమ్ ఏముంది, మీరు స్టార్టింగ్ కూడా చూసే ఉంటారు ఆ ప్రొఫైల్ ఫోటో ఏముంది, నేమ్ ఏముంది అనేసి. సో సింపుల్గా ఐడి సబ్మిట్ చేసిన 1 మినిట్లోనే వీళ్ళకి యాక్సెస్ లింక్ అనేది వచ్చింది, వీళ్ళ అకౌంట్ అనేది సింపుల్గా ఓపెన్ అయిపోయింది.